నెల్లూరు జిల్లా నాయుడుపేటలోని అంబేద్కర్ భవన్లో జిల్లా కోర్ట్ ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ మరియు లారీ ఓనర్స్ అసోసియేషన్ వారి సహకారంతో డాక్టర్ అగర్వాల్ కంటి ఆసుపత్రి వారిచే డ్రైవర్లకు ఉచిత కంటి వైద్య శిబిరాన్ని నిర్వహించారు. వాహనాలు నడిపే డ్రైవర్లకు కంటి చూపు మందగించడం వల్ల రహదారులపై ఎక్కువగా ప్రమాదాలు జరుగుతున్నాయని, వాటిని నివారించడానికి స్వర్ణ టోల్ ప్లాజా ఆధ్వర్యంలో ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహించామని స్వర్ణ ప్లాజా సిఓఎం సురేష్ బాబు అన్నారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా స్వర్ణ టోల్ ప్లాజా సిఓఎం సురేష్ బాబు పాల్గొని మాట్లాడుతూ వాహనాలు నడుపుతున్న డ్రైవర్లకు కంటి చూపు లోపం వల్ల రోడ్డుపై ఆగి ఉన్న వాహనం, ఎదురుగా వస్తున్న వాహనం, ఏదుల్లాంటివి కనిపించకపోవడంతో ప్రమాదాలు జరుగుతున్నాయన్నారు. సామాజిక బాధ్యతలో భాగంగా ప్రమాదాలు నివారించడానికి ఉచిత కంటి వైద్య శిబిరాన్ని ప్రారంభించామని అన్నారు. ఈ కార్యక్రమం ద్వారా ఉచితంగా మందులు, కంటి అద్దాలు అందించారు. ఈ కార్యక్రమంలో సుమారు 200 మంది డ్రైవర్లు పాల్గొని ఉచిత కంటి పరీక్షలు చేయించుకున్నారు. ఆధ్వర్యంలో ఈ రోజున నాయుడుపేటలో డ్రైవర్లందరికీ లారీ అసోసియేషన్ కానీ, ట్రక్ అసోసియేషన్ కానీ, మినీ లారీ అసోసియేషన్ కానీ, ఆటో డ్రైవర్ అసోసియేషన్ వాళ్ళలో మన సభ్యులైన అందరి డ్రైవర్లకు కంటికి పరీక్షలు ఉచితంగా చేయించి వారికి అవసరమైన వాళ్ళకి కళ్ళద్దాలు ఇవ్వాలన్న ఒక ఆలోచనతో స్వర్ణ టోల్వే యాజమాన్యం వారు ఇక్కడ ఐ క్యాంప్ ప్రారంభించారు. నిజంగా చెప్పాలంటే రోడ్డు మీద చాలా, హైవేల మీద చాలా యాక్సిడెంట్ అవుతున్న కారణాలు కూడా ఇటీవలన డ్రైవర్లు జనరల్గా కంటి చూపు మందగించినందువల్ల కూడా వాళ్ళు హాస్పిటల్కి వెళ్లకుండా చూపించుకోవటం వల్ల హఠాత్తుగా వచ్చే వాహనాలు, హఠాత్తుగా వచ్చే జంతువుల్ని గమనించలేని పక్షంలో వాళ్ళ కంటి చూపు యొక్క లోపం వల్ల చాలా యాక్సిడెంట్ అవుతుందని గమనించడం వల్ల ఇటువంటి ఒక మహత్తరమైన కార్యక్రమాన్ని మేము మొదలుపెట్టాము. ఇది ఈ కార్యక్రమం నెల్లూరు జిల్లాలో నాలుగు ప్రదేశాలు గూడూరు టౌన్లో ప్రతి ఒక్క డ్రైవర్ని కవర్ చేసే విధంగా ప్రతి శనివారం ఫిబ్రవరి నెలలో ప్రతి శనివారం పూట ఈ ఐకేపు క్యాంపు మేము నిర్వహిస్తున్నాము. మొదటగా 8వ తేదీ నెల్లూరు ట్రక్ అసోసియేషన్ పరిసర ప్రాంతాల్లో నిర్వహించాము. దిగ్విజయంగా 200 మందికి కంటి పరీక్షలు చేసి వాళ్ళకి కళ్ళద్దాలు కూడా మేము అందించాము. అలాగే నాయుడుపేటలో ఇప్పుడు 2వ శనివారం పెట్టుకున్నాము, 3వ శనివారం గూడూరులో, 4వ శనివారం సుల్లూరుపేటలో కూడా ఈ చికిత్సా శిబిరాన్ని అగర్వాల్ కంటి ఆసుపత్రి నెల్లూరు వారి సౌజన్యంతో మేము దీన్ని చేస్తున్నాము. స్వర్ణ టోల్వే ప్రైవేట్ లిమిటెడ్ వారు ఈ యొక్క కార్యక్రమాన్ని సిఎస్ఆర్ కార్పొరేట్ రెస్పాన్సిబిలిటీ నేపథ్యంలో నిధులతో మేము ఇది చేస్తున్నాము. కాబట్టి డ్రైవర్లందరూ కూడా వారు ఈ అవకాశాన్ని సద్వినియోగపరచుకొని వారి కంటి ఆరోగ్యాన్ని చూసుకోవాల్సింది.